చిట్టమూరు మండలం కార్యాలయంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా సీజేఎఫ్ఎస్ అసైన్మెంట్ భూములపై జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్ డేలో పాల్గొని మండల పరిధిలోని రెవెన్యూ గ్రామాల్లోని ప్రజలు తెలిపిన అసైన్మెంట్ భూ సమస్యలు పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని, అర్హులైన వారి దగ్గర నుంచి లీజుకు తీసుకుని వారే లబ్ధిదారులుగా పట్టాలను చేయించుకున్న భూములపై అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా వాస్తవాలను విచారించి అసలైన పేదలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. 7 కోట్ల మండల వంజివాక మరియు కోట మండలం వంజివాక మరియు గూడూరు పట్టణంలో వరుణయాగం జరిగినన్ని రోజులు వర్షాలు పడ్డాయని, దానిని కూడా ప్రతిపక్ష నాయకులు డబ్బులు దండారని తప్పుడు ప్రచారం చేయడం అన్యాయమని, తాను మంత్రి సోమిరెడ్డి మిగిలిన నాయకులు కలిసి సమిష్టిగా యాగం నిర్వహించామని, అంటే వర్షాలు పడి ప్రజలు ఆనందంగా ఉండడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే. తనపై నిందలు వేస్తున్న వైసీపీ నాయకులు ఎప్పుడో ఒకసారి అలా వచ్చి అన్న వస్తాడు, నవరత్నాలు పంచరత్నాలు తీసుకొని వస్తాడు అని కల్లబొల్లి మాటలు చెబుతున్నారే తప్ప ఏనాడైనా ప్రజలు తెలిపిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అర్జీదారులు పాల్గొన్నారు. మేమైతే ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఇప్పుడే కిషోర్ చెప్పాడు, ఈ మండలంలో చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చారు. అది ఏ పార్టీ తెలియదు. సాక్షాత్ ఒక ఆయన అయితే 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. దీనిలో మేము పార్టీని చూడాలి. ఎవరైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారో, ఎవరైతే డయాలసిస్ చేయించుకున్నారో వాళ్ళందరికీ స్వచ్ఛందంగా మేము ఇస్తే, ఒకరిద్దరు ఏం చెప్పారంటే కొన్ని దగ్గర నేనే పోయి స్వయంగా ఇచ్చారు. దాదాపు నా కాన్స్టిట్యున్సీలో 5 కోట్లు ఎస్సీ సప్లాన్ కింద, 2 కోట్లు ఎస్సీ సప్లాన్ కింద రిలీజ్ చేయి, అందరు పెట్టిన వర్క్స్ అన్ని కూడా వచ్చాయి. కాబట్టి ఈ టైంలో ఎప్పుడు కూడా మా ఇంటి ముందు మిషన్ రోడ్లు లేవు అనేటువంటి భావన లేకుండా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. పార్టీ ఇప్పుడే మా కిషోర్ చెప్పాడు, రేషన్ కార్డు దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, లోన్స్ దగ్గర నుంచి, ఆదరణ దగ్గర నుంచి పార్టీనే చూడలేదు. ఇక్కడ ఇళ్ల కేటాయింపులో కూడా, రోడ్ల విషయం కూడా ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ మేమే మాట్లాడి సాల్వ్ చేయిస్తున్నాం. ఒకలా చేయకూడదని కొంతమంది మా కార్యకర్తలు పట్టుబట్టినా మేము వాళ్ళ సర్ది మా సాక్షిలో కూడా తెలుసు, సర్ది మేము రోడ్లు వేస్తున్నాం. ఎందువల్లంటే అభివృద్ధి కావాలి మాకు. ఈరోజు ధైర్యంగా వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పనులు చేశారు. కాబట్టి మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలనేటువంటి ధైర్యం తెలియజేస్తున్నాం. అట్లాగే అధికారులు కూడా చిట్టమూరు మండలంలో మ్యాక్సిమం ఈరోజు గ్రామ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, ప్రతి దగ్గర ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు వేశాం. గతంలో ఎప్పుడు లేని అభివృద్ధి ఈరోజు చేసి చూపించాం ఇక్కడ. అలాగే ఈ మండలంలో మొత్తం మీద పెన్షన్స్ దాదాపు సారి ఈ రేషన్ కార్డ్స్ 14,300 మందికి ఈరోజు రేషన్ కార్డులు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత అంటే మన సొంతలో పోయిస్తారా అంటే అది ధన్యం చూడండి. మీరు ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉంటే డయాలసిస్ 2500 రూపాయలు మేము శాంక్షన్ చేసి చంద్రబాబు నాయుడు ఇస్తే మీరంత వేగంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. చిత్తూరు మండలంలో ఒక దగ్గర ఇటువంటి సంఘటన ఎదురైంది. ఎందువల్లంటే మీ ఆరోగ్యం కోసం ఇస్తున్నాం, మేము మీ ఆరోగ్యం బాగుపడాలని ఇస్తున్నాం. మీరు డయాలసిస్ చేసుకుని ఏం పని చేయలేరు కాబట్టి నెల నెల 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తుంటే మీరు పార్టీలు మనసులో పెట్టుకుని వ్యంగ్యంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందువల్ల మాకేం పార్టీ లేవు, లేకపోతే నిజంగా నువ్వు వేరే పార్టీ అంటే అది కూడా కట్ చేసే కార్యక్రమం కూడా భాష ఉపయోగిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మనకి అమ్మ తల్లి చెల్లి బిడ్డ మనకే ఉండాలి. ఆడవాళ్ళు అసహించుకునే విధంగా మీరు కామెంట్ పెట్టడం అనేది మానుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే అది చూస్తే ఒరే ఇది బాగుంది, సవ్యంగా ఉంది, ఒకసారి విమర్శించారు తప్పులే, దాంట్లో బూతులు జోడించి వాట్సాప్లో పెడుతున్నాం మంచి పద్ధతి కాదు. అట్లాగే ఎందువల్లంటే ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెడతాం. దాంట్లో రెండో మాట జనాల్లోకి రాదు. మీరు ఎప్పుడో ఒకసారి నవరత్నాలు పంచరత్నాలు వస్తారు, ఆ తర్వాత జనాల్లో కనిపించరు. ఎప్పుడైనా ఈ 4 సంవత్సరాల్లో నేను చెప్తున్నా ధైర్యంగా, మీరు ఒక ఊరికి వెళ్ళి తిరిగి ఆ ఊర్లో వెళ్ళిన పెన్షన్ లేదు, ఆ ఊర్లో వీళ్ళకి ఇల్లు లేదు, ఆ ఊళ్ళో వెళ్ళిన పరిస్థితి బాగలేదు, అది ఎప్పుడైనా మీరు ఎండి ఆఫీస్కి వచ్చి గర్జించారా? ఎంఆర్ఐ ఆఫీస్కి వచ్చి ఈ ఊళ్ళో రేషన్ కార్డు లేదు గర్జించారా? మీరు గుండె విజయాలు చెప్పండి, చెప్తున్నా నేను. అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎప్పుడైనా వచ్చారా? అవి చేయలేదు.
ఎంతసేపు పోయేది, అమ్మ వస్తాడు ఐదు చేస్తాడు వస్తాడు లే వస్తాడు అన్న తర్వాత కదా. మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఎప్పుడన్నా ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారా? మేము తిరుగుతున్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం, బయలుదేరి పోతున్నాం, తిట్టినా ఓడ్చుకుంటున్నాం, అరిసినా ఓడ్చుకుంటున్నాం, సర్దుకొని వస్తూ ఉన్నాం. అది చేయాల్సిన పరిస్థితి. అది చేయకుండా ఎంతసేపటికి ఏదో వస్తాడు చేస్తాడని మీరు ఏదో ఆరు నెలలకు ఒకసారి ప్రజల్లో పోయి తిరిగితే ప్రజలన్నీ చూస్తున్నారు. ప్రజలు ముఖ్య కార్యక్రమం సిజిఎఫ్ఎస్ భూముల మీద ఎక్కడ సమస్యలు ఉంటే ఎవరన్నా అన్యాయంగా ఆక్రమించుకున్నా లేదా వాళ్ళు ప్రస్తుతం భూమి స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేస్తున్నారా, వాళ్ళకందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజేశ్వర గారు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ రమ్మడానికి కూడా ముఖ్య కారణం అది. డైరెక్ట్గా ఆయనతో మాట్లాడి కొన్ని సాధ్యంగా ఉండటానికి కూడా మన గౌరవ ఎంఆర్ఓ గారు ఆ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు ఇంకా మెరుగైన పరిపాలన అందించాలా, పేదలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది వాళ్ళకి మనమే మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేసి పరిష్కరించి తిరిగి ఎవరైతే న్యాయంగా న్యాయపరంగా ఉంటే వాళ్ళకి ఆ భూములు పట్టాలు ఇప్పించే దానికోసం ఈరోజు మన గౌరవ శాసనసభ సునీల్ కుమార్ గారికి రావడం జరిగింది. నిజంగా మన అదృష్టం.